ఇంకా శైవం గురించి కూడా వివరంగా చెప్పుకుంటాం. విశ్వేశ్వరుడి ప్రధాన దైవంగా ఉన్నటువంటి దీంట్లో ఓంకారేశ్వరుడు, వ్యాసేశ్వరుడు, దక్షేశ్వరుడు, తిలభాండేశ్వరుడు అనేక రూపములుగా శంకరుడు ఉన్నాడు. కాశి శివలింగ కోటుల కన్న తల్లి అన్నారు. ఎందరు శివులున్నారో లెక్క పెట్టలేమిట. అన్ని మహామహా శివక్షేత్రములన్నీ కూడా కాశీక్షేత్రంలో ఉన్నాయి. అనేక శివలింగములు మహర్షులు ప్రతిష్ఠించినటువంటివి, దేవతలు ప్రతిష్ఠించినటువంటివి, అలాగే మహారాజులు చక్రవర్తులు ప్రతిష్ఠించినటువంటివి, స్వయంభువుగా శివుడే ఆవిర్భవించినటువంటివి అనేకములైన శివలింగములు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ పంచాయతనము, పంచదేవతారాధన గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అచ్చమైన వైదిక మతం, సనాతనమైన వైదిక మతం. తర్వాత దీనిలో భిన్న భిన్న శాఖలు పుట్టాయి, కానీ సమన్వయంగా ఉన్న సరి అయినటువంటి పద్ధతి ఇందులో చెప్పబడుతుంది. అది మనకు కాశీక్షేత్రంలో ప్రత్యక్షమవుతుంది. ఇతర క్షేత్రాల్లో కూడా ఇదే పద్ధతులు మనకు సనాతనంగా కనబడుతూ ఉంటాయి. తర్వాత ఏమో మార్పులు జరిగి ఉంటే ఉండొచ్చు, కానీ సనాతనంగా ఉన్నది మాత్రం ఈ సమన్వయ సిద్ధాంతమే కనబడుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, పరబ్రహ్మ శక్తి నిర్గుణము అని చెప్పుకుంటాం. అంటే సృష్టికి పూర్వం పరబ్రహ్మ ఉన్న స్థితి నిర్గుణము, ఏ గుణము లేదు. అలాంటి దాని గురించి స్పందన కలిగి ఆ పరబ్రహ్మ యొక్క శక్తే సగుణమై ఆవిర్భవించింది అని. ఈ సగుణముగా వచ్చినప్పుడే రూపాలు సగుణత్వంలోనే, అంతవరకు నిర్గుణత్వమే అనమాట. అయితే మనం ఉపాసించే మనందరం సగుణులమే, గుణం కలిగినటువంటి వారిని. గుణం కలిగిన మనం గుణం లేని దాన్ని ఉపాసించగలమా? అలాగని గుణం పట్టుకునే వేలాడుతూ ఉంటే ఎప్పటికి ధరిస్తాం? కానీ గుణం కలిగిన మనం నిర్గుణాన్ని పట్టుకోలేం, సగుణములను పట్టుకుంటే తరించలేం. మరి ఏ విధంగా తరించగలం? అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. నిర్గుణమైన పరబ్రహ్మమే సగుణ రూపమును ధరించింది. ఎటువంటి సగుణ రూపము ధరించిందంటే, ఏవి పట్టుకుంటే ఈ మానవులు ఉపాసించి నిర్గుణాన్ని పొందుతారో అటువంటి సగుణ రూపము ధరించింది. అంటే పరమేశ్వరుడు ధరించిన ప్రతి రూపము, ప్రతి గుణము కూడా సగుణ నిర్గుణముల ఐక్యముతో కూడినవి అని తెలుసుకోవాలి. అంటే నిర్గుణ లక్షణాలని మాత్రమే ప్రత్యక్షీకరించే, ప్రకటించే సగుణ రూపములు అన్నమాట. గృహము వారాణసి సీమ గృహిణి గౌరి విశ్వనాథుండు గృహమేది శాశ్వతుండు పరమ కారుణ్య నిధులు దంపతులు తారు మునికినప్పుడు సిద్ధించు మోక్ష భిక్ష అని చెప్తున్నాడు నారాయణుడు అగ్నిబిందు అనేటువంటి భక్తునితో. గృహము వారాణసి సీమ, కాశీక్షేత్రమే ఒక ఇల్లుట. అంటే విశ్వం అనే గృహానికి అదొక రెప్లికా, అదొక నమూనా అన్నమాట. అటువంటి గృహంలో గృహిణి గౌరీ ఇల్లాలుగా ఉన్నది ఎవరంటే గౌరమ్మ. విశ్వనాథుండు గృహమేది, ఆ ఇంటి యజమాని ఎవరై అంటే విశ్వనాథుడు, అతడు శాశ్వతుడు. వారు ఇరువురు కూడా పరమ కారుణ్య నిధులు, శాశ్వతమైన దంపతులు, పరమ కారుణ్య నిధులు. ఈ రెండు గొప్ప లక్షణాలు అన్నమాట. వీరిని ఆశ్రయించాం, ఎటువంటి వారిని ఆశ్రయించాం? శాశ్వతమైనటువంటి వారిని ఆశ్రయించాం. అందువల్ల లభించేవన్నీ శాశ్వతములే. శాశ్వతమైన వాటిని ఆశ్రయిస్తేనే కదా ఫలితం ఉంటుంది. శాశ్వతలే కాక పరమ కారుణ్య నిధులు ఆది దంపతులు, వారు ఇస్తారట మోక్ష భిక్షను అందరికీ కూడా. ఆ స్వామిని తలంచుకున్నటువంటి వారందరికీ కూడా మోక్ష భిక్షను ప్రసాదిస్తారు ఆ ఆది దంపతులు అని నారాయణుడు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా పంచదేవతారత్వాన్ని మనం చెప్పుకున్నాం కాశీలో ఉన్నటువంటిది. ఇక ఆరవదైనటువంటిది కుమారస్వామి. ఆ కుమారస్వామి కూడా గుహనామంతో వెలసి ఉన్నాడు కాశీక్షేత్రంలో. పైగా ఈ కథనంతటినీ చెప్తున్నవాడు అగస్త్యుని కుమారస్వామి. కనుక ఆరవ మతం కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడుతోంది అనమాట. అంటే స్కాందము, ఈ స్కాందం ఉందే, ఇది ఒక సమన్వయమైనటువంటి మతం. స్కాందం అంటేనే శివశక్తుల సమన్వయాన్ని తెలియజేసే కుమారస్వామికి సంబంధించిన మతం అనమాట. ఈ స్కందుడేమిటి? పంచభూతాలు కాక ఈ ఆరవదేమిటి అంటే యజ్ఞాగ్నికి సంకేతమే కుమారస్వామి. యజ్ఞాగ్నిని ఆరాధించడం కూడా మన సంప్రదాయం. ఆ రోజుల్లో నిత్యాగ్నిహోత్ర గృహాలు ఉండేవి గనక ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన కాకుండా అగ్నిహోత్ర ఆరాధనే సుబ్రహ్మణ్యారాధన అని చెప్పబడుతుంది. వేదంలో కూడా చిత్రాగ్నిని అధిష్ఠించిన సంవత్సరాగ్నిగా కుమారస్వామిని ఉపాసించారు. మనం ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, ఆరాధిస్తున్నాము అని కూడా చెప్పారు కంచి మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అది ఎలాగో అంటే, మనం పూజకు ముందు దీపాన్ని వెలిగిస్తాం కదా, ఆ దీప జ్యోతే యజ్ఞాగ్నికి సంకేతమని అందులోనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నామని. ఇలా కాక సుబ్రహ్మణ్య ప్రతిమను కూడా కలిపి పూజించవచ్చు మనం ఈ ఐదింటితో పాటు. ఈ విధంగా షణ్మతాలని కూడా వైదిక సంస్కృతి తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఒకే వేద మూలంలోంచి వచ్చినవి. ఇప్పుడు విడిగా తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క శాఖ అంటే, ఈ శాఖలన్నీ కూడా ఒక వృక్షానికున్నవే. ఆ వృక్షం వేద మతం. వైదిక సంస్కృతి అనేటువంటి వృక్షానికి ఈ ఆరు శాఖలు. అలా కాకుండా వేటికవే విడదీసిస్తే
చెట్టుని వీడి కొమ్మను దూరంగా పడేస్తే ఆ కొమ్మకి తనకంటూ ఊరికి మరి ఉండదు. కనుక ఇవన్నీ కూడా ఒక్క చెట్టు యొక్క కొమ్మలం అని సమన్వయ దృష్టితో బ్రతకగలిగినప్పుడే వైదిక సంస్కృతి సమన్వయంగా సమీక్షంగా ఉజ్జీవింపబడుతుందన్నమాట. ఈ విధంగా తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శివక్షేత్రాలలో విశ్వేశ్వరుడు ప్రధాన జ్యోతిర్లింగమైతే ఇంకా అనేక రూపాలతో అనేక నామాలతో స్వామి వెలసి ఉన్నాడు. అందులో కొన్ని ఆ కథలు తలంచుకున్నా పేర్లు తలంచుకున్నా తరించిపోతామని సుబ్రహ్మణ్యుడు చెప్తూ ఉన్నాడు అగస్త్యునితో. ఆనంద విపినంబునందాదిమ బ్రహ్మ తపమాచరించి అత్యంత నిష్ఠ. ఒకసారి బ్రహ్మదేవుడు కాశీక్షేత్రంలో తపస్సు చేశాట. ఆ తపస్సు అనేక వేల సంవత్సరాలు సాగింది. ఆ తప ఫలితంగా పాతాళ లోకాంతరమున నుండి ఉత్థితమయ్యే ఒక దివ్యలింగంబు, ఎక్కడో అంతు పట్టినటువంటి పాతాళ లోకాల నుంచి ఒక మహాజ్యోతి లింగంగా ఆవిర్భవించి కనిపించిందిట బ్రహ్మదేవుడికి అతడి తపస్సు ఫలంగా. ఆ ఆవిర్భవించినటువంటి మహాతేజాన్ని చూస్తూ ఉండగా అందులోంచి వివిధ శబ్దాలు వినబడుతున్నాయి. ఈ శబ్దాలేమిటా అని ఏకాగ్రంగా చేయగా అదంతా కలిపి ఒక మహానాదమే సాక్షాత్కరించిందిట. అదే ఓంకారంగా సాక్షాత్కరించింది. ఆ మహాలింగం ఒక నాదస్వరూపంగా కనబడిందనమాట. ఆ నాదంలో ప్రధానమైన భాగాలు ఏమిటి అంటే, ఆదిమ తేజంబునందకారముతోచే కైట భారాతి ఆకార రేఖ అర చూడ చూడ ప్రత్యక్షమయ్యనుకారము అంబుజాసనుని రూపంబుదాల్చి తదనంతరంబ చంద్రశిఖావతంసు చందంబుగైకొని మకారంబు మెరసే అంత శబ్ద బ్రహ్మమైన నాదంబున భువన హేతువును బిందువును తోదే అఖిలమును గూడి ఓంకారమయ్య పిదప క్రమముతో కుంభభవా అకారమును కారమును మకారంబునగు వర్ణములు నాద బిందువులు ధాత అగ్రమునందు నిలిచే అని చెప్తూ ఉన్నాడు కుంభ సంభవుడితో కుమారస్వామి. ఆ ఆదిమ తేజమైనటువంటి జ్యోతిర్లింగము నుంచి మొదట అకార కనబడిందిట. ఈ అకారమే విష్ణుస్వరూపంగా సాక్షాత్కరించింది. అకారం విష్ణుస్వరూపం మొదటి వర్ణం అనమాట. ఆ తర్వాత రెండవదైనటువంటి ఉకారము అంబుజాసనుని రూపంబు దాల్చే అంటే బ్రహ్మరూపంగా కనబడింది. అంటే ఈ బ్రహ్మకి బ్రహ్మ కనబడ్డాడనమాట. తానేమిటో ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. ఉకార స్వరూపంతో బ్రహ్మస్వరూపం కనబడింది. తదనంతరంబ చంద్రశిఖావతంసు చందంబుగైకొని మకారంబు వెరసే మూడవది మకారము చంద్రశేఖరునిగా కనబడింది. అది క్రమంగా నాదస్వరూపమై అది ఒక మళ్లీ బిందు స్వరూపంగా కనబడింది. ఈ విధంగా ఐదు భాగాలుగా కలిసి ఇవన్నీ కలిసిపోయి ఓంకార స్వరూపం అతడి హృదయానికి స్ఫురించింది. వెంటనే ఆ ఓంకార స్వరూపమైన మహాతేజాన్ని నమస్కరించాడు బ్రహ్మదేవుడు. నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూప స్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ సర్వాయ నమ ఉగ్రాయ నమ సామర్గ్యజు స్వరూపాయ నమో నాదాత్మని నమో బిందు కళాత్మని నమో లింగాయ నమో లింగస్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమస్తార స్వరూపాయ నమ శివాయ నమ కవర్దినే నమ స్థితికంఠాయ నమో మీఢుష్టమాయ నమో గరిష్ఠాయ నమ శిపవిష్టాయ నమో హ్రస్వాయ నమో బృహతే నమో వృద్ధరూపిణి నమ కుమారగురవే నమ శ్వేతాయ నమ కృష్ణాయ నమ పీతాయ నమో అరుళమూర్తయే నమో ధూమ్రవర్ణాయ నమ పింగళాయ నమ కిర్మీరవర్తసే నమ శబ్ద బ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమో వేదాంత వేద్యాయ నమస్తుభ్యం త్రయంబక నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణి నమో భక్త విషాదహంత్రే నమో నమః అని ఆ మహా ఓంకార జ్యోతిని నమస్కరించి స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా ఆవిర్భవించిన లింగమే ఓంకారేశ్వర లింగంగా కాశీక్షేత్రంలో నిత్య పూజలు అందుకుంటూ ఉన్నది. అలాగే కేదారేశ్వర లింగము తిలభాండేశ్వర లింగము ఇవన్నీ కూడా ఆవిర్భవించి ఉన్నాయి. అటువంటి కాశీక్షేత్రంలో దక్షేశ్వరలింగ వ్యాసేశ్వరలింగములు కూడా ప్రసిద్ధములు అని కుమారస్వామి చెప్తూ ఉన్నాడు కుంభ సంభవనితో. దక్షేశ్వరలింగం ఎలా ఆవిర్భవించిందంటే, దక్ష చరిత్ర కథ మనం ఒకప్పుడు చెప్పుకున్నదే, అందరికీ తెలిసినదే. దక్షుడు శివనింద చేసి ఆ శివనిందకు ఫలితంగా అనేక కష్టాలు అనుభవించాడు. యజ్ఞం ధ్వంసమయ్యింది. ఆఖరికి తన తల కూడా తెగి మేక తలకాయ వచ్చింది. అప్పుడు పశ్చాత్తప్తుడై బ్రహ్మదేవుడు విష్ణువు బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకుని కాశీక్షేత్రానికి వెళ్లి శివలింగ ప్రతిష్ఠ చేసి శివనింద చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకున్నట్ట. అందువల్ల దక్షుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగాన్ని దక్షేశ్వర లింగము అంటారు. అది కూడా కాశీక్షేత్రంలో ప్రధాన లింగాల్లో ఒకటి. అలాగే నవగ్రహములు కూడా కాశీలో లింగాలను ప్రతిష్ఠించాయి. అలా నవగ్రహ ప్రతిష్ఠితమైనటువంటి ఆ లింగాల్ని స్మరించినా దర్శించినా
కీర్తించినా కూడా గ్రహదోషాలు పోతాయన్నమాట. ఇలాగ దిక్పతులు, గ్రహదేవతలు వీరందరూ కూడా కాశీక్షేత్రానికి విచ్చేసి అక్కడ లింగ ప్రతిష్టలు చేసి స్వామిని అర్చించుకున్నారు. ఆ తర్వాత ఈ దక్షేశ్వరలింగ ఘట్టం చెప్పిన తర్వాత వ్యాసేశ్వర లింగ ఘట్టాన్ని చెప్తూ ఉన్నాడు కుమారస్వామి. ఒకసారి బాదరాయణుడు అంటే వ్యాస భగవానుడు తన యొక్క శిష్యులందరితో కలిసి నైమిషారణ్యం నుంచి కాశీక్షేత్రానికి వచ్చారట. వస్తూనే కాశీలో ఉన్నటువంటి విషయాన్ని చూసి, ఎందుకంటే మాయ అనేటువంటిది మహాత్ములు కూడా కమ్ముకుంటూ ఉంటుంది, ఈ మాయ అజ్ఞానంగా ఉంటుంది, అంత మేధా కదండి, అంత పండితుడు కదండి, అతడేమిటండి ఇలా మాట్లాడుతున్నాడు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. ఎంత పండితుడైనప్పటికీ కూడా వివేకం ఉన్నదే, ఆ వివేకం వేరు, పాండిత్యం వేరు. ఒక్కొక్కసారి మాయ వచ్చి ఈ వివేకాన్ని కప్పేస్తుంది. వివేకాన్ని కప్పేసింది ఎప్పుడు, సత్యం అంటే ఏంటో తెలియదు, సమాజ స్వరూపం అవగతం కాదు, సమన్వయం తెలియకుండా పోతుంది. అది వ్యాస భగవాను కూడా తప్పలేదు పాపం. ఆ వివేకం ఒకసారి లోపించి అది శాంభవి మాయా వైష్ణవి మాయా ప్రభావం చేత లోకానికి ఒక సత్యం చాటడానికి జరుగుతుంది. మళ్ళీ ఇందులో మళ్ళీ వ్యాసుని తప్పడానికి లేదు, ఒక నీతిని లోకాన్ని చెప్పడానికి పెద్దవాళ్ల మతిని కూడా పక్కకు తప్పిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ విధంగానే వ్యాసదేవుడు ఒక్కసారి ఆ కాశీలో మహావేశ పూరితుడై ప్రతి ఇంటి ముందు నిలిచి ఒక చాటింపు వేయడం ప్రారంభించేట. అదేమిటంటే, లక్ష్మీశ్వరుండే దైవంబు, జనార్దనుండే భుక్తి ముక్తి ప్రదండు, విష్ణు ధర్మంబే ధర్మంబు అని మొదలుపెట్టాట. సత్యంబు భుజగేంద్ర సయనుండే దైవంబు, సత్యంబ దైవంబు చక్రధరుడు, ఒక్క నారాయణుడొక్కడే దైవము, జనార్దనుడొక్కడే ముక్తినిస్తాడు అని చాటింపు వేస్తున్నాడు. ఈ మాట నిజమే, నారాయణుడే మోక్ష ప్రదాత, అందుకే ముకుందుడు అందులో సందేహం లేదు. కానీ నారాయణుడు తప్ప ఇతర దేవతలు ఎవ్వరు అని శివనింద చేయడం ప్రారంభించాడు. ఆ శివనింద చేస్తూ ఉంటే ఆ కాశీక్షేత్రంలో తిరుగుతున్నటువంటి నందికేశ్వరుడు చూసేట. ఈ ఘట్టాన్ని చూసి ఆయన తిన్నగా వ్యాసుని ముందుకు వచ్చి నిలుచుని కటి మీద రెండు చేతులు ఉంచుకుని వ్యాసుని చూసి అంటున్నాడు, ఎట్టెట్టు వినమైతిమి ఇంక ఒక మారేర్పాటుగా చెప్పుమా భట్టారా అని నందికేశ్వరుడు విస్పష్టంబుగా పలికినన్. నందికేశ్వరుడు ముందుకు వచ్చి అన్నట్ట, ఏమిటేమిటి, ఏమిటన్నా మరోసారి చెప్పు అన్నట్ట వ్యాసంతో. వెంటనే వ్యాసుడు కంఠం సవరించుకుని మళ్ళీ చెప్దామని కుడి చెయ్యి పైకెత్తి అనబోతున్నట్ట, కాని అనలేకపోయాడు. గొంతు పట్టేసింది, చెయ్యి అలా స్తంభించిపోయింది, మరి మాట రాలేదు నోట. పట్టెన్ కంఠబిలంబు చెయ్యి దివ్యన్ రారయ్యే వారాణసి హట్ట ప్రాంగణమందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లగన్. ఆ వ్యాసుడితో పాటు 1000 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా భయపడిపోయారనమాట, ఏమిటి గురుగారికి ఇలాగైంది అని. అంటే శివనింద చేస్తే వాడు ఎంత మహాత్ముడైనప్పటికీ కూడా ఎప్పటికో అప్పుడు దుస్థితిని అనుభవించవలసి వస్తుందని పురాణ గాథ. ఈ గాథ ఎవరు రాశారు, వ్యాసుడే రాశాడు. స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడుతోంది, అలాగే ఇతరితర గ్రంథాల్లో కూడా పురాణంలో మిగిలిన చోట ఈ ఘట్టం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే వ్యాసదేవుడే విషయాన్ని చెప్తున్నాడంటే లోకం హితం కోసం తానే తనకు జరిగిన అనుభవాన్ని ఇందులో రాస్తున్నాడు అనమాట. ఇక్కడ వ్యాసుడి మాటలు దీని తర్వాత జరిగినప్పుడు వ్యాసుడు చెప్తాడు, ఇందు కళాశేఖరు నిందించుట, ముజ్జగంబు నిందించుట, తల్లిని తండ్రిని నిందించుట, నిందించుట హర్యజాది నిర్జర కోటిన్. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవలసిన మాట. ఇందు కళాశేఖరుని అంటే చంద్రశేఖరుడైన శంకరుని నిందించడం ఎలాంటిది అంటే ముజ్జగాలని నిందించడమే. అంతేకాదు తల్లిని తండ్రిని నిందించుట, తల్లిదండ్రులను నిందించడం, ఇంకా హర్యజాది నిర్జర కోటిని నిందించుట, హరి అజ అంటే విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలందరినీ నిందించడమే శివనింద చేయడం. అంటే శివుణ్ణి తిట్టడం అంటే అందరు దేవతల్ని తిట్టడమే అనమాట. అందువల్ల విష్ణువుని పొగుడుతూ శివుణ్ణి తిట్టామంటే ఒక నోటితో విష్ణువుని పొగుడుతూనే మరో నోటితో అదే విష్ణువుని తిడుతున్నామని తెలుసుకోవాలి. ఇరువురి మధ్య భేదం లేదని చెప్తున్నాడు వ్యాసదేవుడు. అయితే ఇది ఎప్పుడు, దెబ్బతిన్న తర్వాత. శివనింద సేయు పాతకు దవు దవ్వుల జూచి తొలగదగు శైవులకు, శివనిందాపరు పలుకులు చెవియుడ్డి వినంగతగదు శివభక్తులకు. శివనింద చేసేవాడిని చూసి దూరం వెళ్ళిపోవాలట. ఎప్పుడు కూడా శివనింద చెవిని పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇది పాఠం నేర్చుకున్న తర్వాత చెప్పాడు వ్యాసుడు. కానీ ఇప్పుడేమైంది, శివనింద చేసిన దానికి ఫలితంగా గొంతు పట్టేసింది, చెయ్యి కదలట్లేదు. ఈ స్థితిలో అజ్ఞాన భంజకుడైనటువంటి పరమ కారుణ్యమూర్తి అయినటువంటి నారాయణుడు గరుడారూఢుడై అక్కడికి వచ్చాడట.
వ్యాసదేవునికి బుద్ధి చెప్పడానికి. వచ్చి, ఓ బాధరాజనుండా, బుద్ధిమంతుండవే ఇట్టి అపరాధం పెట్టి చేసితివి అని మందలిస్తున్నాడు నారాయణుడు వ్యాసదేవుణ్ణి. ఓ బాధరాయుండా, ఇంత బుద్ధిమంతుడివే, వేదాలని వ్యాసం చేసినటువంటి వాడివే, అటువంటి నువ్వు ఇలాంటి అపరాధం ఎలా చేసేవయ్యా అని మందలించి నందికేశ్వరుడితో చెప్తున్నాడు. నందికేశ్వర, నాకు ప్రియంబుగా ఇతని అపరాధంబు క్షమించి కరుణార్ద్ర దృష్టించుకోడమని వేడుకొనియే. నాకు ప్రియం చేయడానికి కోసం ఇతడి అపరాధాన్ని క్షమించు అని మందలించి, నాకు శివునకు భేదము లేదు, ఏనాడు కూడా ఒకరిని పూజించి ఒకరిని ద్వేషించరాదు అని తెలియజేశాడు. వ్యాసుడు కూడా పశ్చాత్తప్తుడై శివనింద చేసిన పాపం పోవడానికి గాను అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి విశ్వేశ్వరుని ఆరాధించుకున్నాడు. వ్యాసుడు ప్రతిష్ఠ చేసిన శివలింగమే వ్యాసేశ్వర లింగంగా కీర్తించబడుతూ ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నది. ఆ వ్యాసేశ్వరునికి నమస్కారం. కార్తికేయుడనే పేరు కలిగినటువంటి కుమారస్వామి అగస్త్యునికి కాశీ వైభవాన్ని చెప్తూ కాలభైరవ ప్రసక్తి వచ్చినప్పుడు ఆ కాలభైరవుని యొక్క చరిత్రని సంపూర్ణంగా వినాలని కుతూహలపడుతున్నాను అని అంటున్నాడు అగస్త్యుడు. కార్తికేయ, కృపాలబ్ధి కలిగనేని శ్రవణయోగ్యుండనేను అబుదునేని ఆనతీదగు ఆనంద కాననమున ప్రతివశించిన క్రోధభైరవుని మహిమ. ఒక దివ్య విషయాన్ని వినేటప్పుడు ఎటువంటి వినయం ఉండాలో అగస్త్యుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నారంటే, ఓ కార్తికేయ, నీకు నా ఎడల కృప ఉంటే, ఆ దివ్య కథ వినడానికి నేను యోగ్యుణ్ణి అయితే, దయచేసి నాకు క్రోధభైరవుని యొక్క మహిమను వివరించు అని సవినయంగా విధేయతతో అడిగాడు అగస్త్యుడు. వెంటనే కుమారుడు అగస్త్యునితో చెప్తూ ఒక్కసారి ఆ కాలభైరవుణ్ణి ధ్యానం చేసుకుని, వారాణసీ కథాశ్రుతి పారాయణుడైన పుణ్యనరునకు నీకు నెరిచిన భంగి చెప్పెదా భైరవ చరితంబు వినుము పరమమునీంద్ర. అసలు కాశీ కథ వినాలని, కాశీ కథ వినడమే పారాయణమని అంత శ్రద్ధతో కూర్చున్న నీకు ప్రధానమైనటువంటి భైరవ చరిత్ర చెప్పి తీరవలసిందే చెప్తున్నాను అన్నారు. అంటే కాశీక్షేత్రంలో ప్రధాన దైవముల్లో ఒకడు కాలభైరవుడు. అసలు కాలభైరవుని అనుజ్ఞ లేనిదే కాశీలో ప్రవేశించలేము, కాశీలో తీర్థయాత్రలు చేయలేము. కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అన్నమాట. మొత్తం కాశీలో ఉన్నటువంటి వారి యొక్క సర్వ విధములైన చర్యలను గమనిస్తూ ఎవడు ఎంత యోగ్యుడో వానికి తగ్గ ఫలాన్నిచ్చేలా చూసేటటువంటి వాడు కాలభైరవుడు. ఇతడు శివస్వరూపుడు, శివుని అంశగా ఆవిర్భవించినటువంటి వాడు. ఆ కాలభైరవుణ్ణి ధ్యానం చేస్తూ ఆయన వైభవాన్ని స్తోత్రం చేస్తున్నాడు కుమారస్వామి. హస్తముల రెంట నందంద అదిమి అదిమి తాటిపండరగించెడు చిటకమున అచ్చయంబైన బ్రహ్మాండమాస్వదించు భైరవుండిచ్చుగాత శోభనము మనకు. హస్తముల రెంట అందంద అదిమి అదిమి. ఒక తాటిపండు తినేటప్పుడు ఎలా తింటాం, ఆ తాటిపండు తీసుకుని రెండు చేతులతో అదిమి ఆస్వాదిస్తాం. ఆ విధంగా ప్రళయ కాలంలో బ్రహ్మాండాలన్నింటినీ అలా రెండు చేతుల్లో పట్టుకుని వాటిని లయం చేసుకుంటున్నటువంటి ఆ కాలభైరవునికి నమస్కారం చేస్తున్నారు. తాటిపండారగించడు చీటకమున అవ్యయంబైన బ్రహ్మాండము ఆస్వదించు భైరవుండు ఇచ్చుగాత శోభనము మనకు. ఆ భైరవుడు శోభనములిచ్చుగా కాని లయకారకుడైనటువంటి రుద్రతేజం కాలభైరవుడు, ఆయన మనల్ని రక్షించుగా కాని. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కుమారస్వామి. క్షయకాలంబున సింధు సాగర రసాస్వేదాతిరేకంబునన్ నయనాబ్జంబులు ఘూర్ణితంబులుగా సంధ్యా కాళరాత్రి కరద్వయ తాళానుగతి ప్రకారమున అవ్వారిన్ మహానృత్తముల్ ప్రియమప్పారగనాడు భైరవుడు కల్పించున్ మహేశ్వర్యముల్. భైరవుణ్ణి స్మరిస్తే శోభనములు అంటే శుభములు కలుగుతాయి, ఐశ్వర్యములు కలుగుతాయట. ఆ భైరవుడు ఎటువంటి వాడంటే, మహాప్రళయ కాలంలో సమస్త విశ్వము కూడా జలమయమైనప్పుడు ఆయన ఒక్కడూ నాట్యం చేస్తూ ఉంటాడట. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ నాట్యానికి అనుగుణంగా తాళం వేస్తూ ఉన్నది ఎవరంటే, సంధ్యాకాళరాత్రి కరద్వయ తాళానుగతి ప్రకారమున. సంధ్యాకాళరాత్రి అప్పుడు తాళం వేస్తూ ఉంటుందన్నారు. అంటే సంధ్యలు అనేక రకాలుగా ఉంటాయి. నిత్యం మనం చూసేటువంటి దిన సంధ్యే కాక కాల సంధ్యలో ప్రళయకాలం వేళ కనిపించేటువంటి సంధ్యాకాలం ఒకటి ఉన్నది. ఆ దేవత కాలరాత్రిగా ప్రకాశిస్తూ తాళం వేస్తూ ఉంటే ఆ తాళానికి అనుగుణంగా ఆయన తాండవం చేస్తూ ఉంటాడు ఆ రుద్రస్వరూపుడైన కాలభైరవుడు. ఆ కాలభైరవుడు మనకు ఐశ్వర్యములిచ్చుగాక.